నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గాలివాన బీభత్సం సృష్టించింది. ఓ చెట్టు పూకటి వేళ్లతో విరిగి ఓ ఇంటి మీద పడడంతో పెను ప్రమాదం తప్పింది. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంట గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాల్లకు తూడి చంద్రయ్య అనే నిరుపేద వ్యక్తి ఇంటిపైన చెట్టు విరిగి పడింది. పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో పనిచేస్తున్న చంద్రయ్య భార్య ఒక్కసారిగా బయటకు పరుగులు తీసింది. క్షణంలో పెను ప్రమాదం తప్పింది. ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరిగి ఉండేదని పలువురు అంటున్నారు. చంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు పలువురు గ్రామస్తులు. నీ పేరే? నిన్న జరిగిన గాలివాన బీభత్సవానికి రేగడి మధ్యగుంటలో వర్షం కారణంగా చెట్టు విరిగి ఇల్లు పూర్తిగా ధ్వంసం జరగడం జరిగింది. బాధితుడు తూడి చంద్రయ్య. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంటికి వాళ్ళు మొత్తం బీద వాళ్ళు, వాళ్ళని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలని. కొంచెం రాత్రి నిద్రించే టైంలో జరిగినట్టు అయితే ఉంటే ప్రాణాలకు పూర్తిగా నష్టం జరిగేది. కాకపోతే ఏ దేవుడో ఆదుకున్నట్టు కొంచెం వెలుగుపూట కావడంతో వాళ్ళు ఏదో సౌండ్ అవుతుంది అని వినికిడితో బయటికి రావడం జరిగింది. లేకపోతే చాలా వాళ్ళకు ప్రాణానికి నష్టమే జరిగేది. చేసుకుంటే పొట్టబోసుకుండు, లేకపోతే ఉపవాసం వండడమే. ఇప్పుడు ఈ సంఘటనతో ఇంట్లో ఉప్పులు పప్పులు కారాల కంచెలు మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళకి పరిస్థితి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అండి పెట్టడమే. ఇప్పుడు ఏంది అంటే వాళ్ళకు తినబోతే తిండికి లేదు, ఇప్పుడు ఉందామంటే ఆశ్రయం కూడా లేకుండా అయింది. కాబట్టి ఈ ప్రభుత్వము ముందుకొచ్చి వీళ్ళను ఏదో మన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇది అంటున్నారు కదా కట్టించేది, దాంట్లో వాళ్ళకి లిస్టులో ఒక పేరు ఇచ్చేయండి. అల్లా దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకొని ముస్లింలకు అన్నయ్య ఇఫ్తార్ విందును మంగళవారం ఏర్పాటు చేశారు. నమాజ్ అనంతరం ఉపవాస దీక్షలు విడిచిన అనంతరం ముస్లిం సోదరులకు అన్నం కూరలు వడ్డించారు అన్నయ్య. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు తజమ్ముల్, హకీం, సాజిద్, బాబా, రఫీక్, మాజిద్, తోఫీక్, నేతలు దన్నాయక్ దామోదర్ రావు, ముత్యం రమేష్, ఉట్ల వరప్రసాద్, పసర్ల రవీందర్, కన్నె చంద్రయ్య, బాబురావు, దునపుతుల రాజయ్య, సందీప్, శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు. సర్పంచ్ గారు, అంతటి అన్నయ్య గౌడ్ గారు, మండల పరిధిలోని ముస్లిం సోదరులందరికీ ఈరోజు పద్మనాయక ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేయడం జరిగింది.
దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం ఎవరైతే ఉపవాస దీక్ష విరమించేటప్పుడు అన్న పానీయాలు కానీ భోజనాలు కానీ ఇతరాత్ర ఉపవాసం ఉన్న వ్యక్తిని ఇఫ్తార్ చేయించినట్లో అనంతమైన పుణ్యం లభిస్తుందనే ప్రవచనాన్ని మన సర్పంచ్ గారు స్వీకరించి అందరి అన్నయ్య గారు ఉపవాసం అందరికీ మండల్ మైనాటి అందరికీ దావత్ ఇచ్చినందుకు సుంటనాబాద్ మండల్ పక్షాన సర్పంచ్ అన్నగారికి అంతటి అన్నయ్య గారికి మా శుభాకాంక్షలు. ఉపవాసములు ఉపవాస దీక్షలు పాటిస్తున్నటువంటి ముస్లిం సోదరులకు ఈరోజు ఇఫ్తార్ ఇస్తే చాలా ఎందుకంటే మంచి జరుగుతుంది గ్రామానికి మండల ప్రజలకు కానీ నియమపాలక ప్రజలకు కానీ. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి ఈ ముస్లిం సోదరులకు నేను ప్రతి రంజాన్ మాసంలో ఇఫ్తార్ వేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈరోజు ఇఫ్తార్ వేయడం జరిగింది. భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని అదే మాదిరిగా అన్ని రకాలుగా వారు పిల్లలందరూ వర్ధిల్లి సంతోషంగా ఉండాలని ఏ ఉద్దేశంతోనైతే ఈ ఉపవాస దీక్షలు మన ముస్లిం సోదరుని సోదరులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని భగవంతుడు నెరవేర్చాలని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 30 రోజుల నుండి ఉపవాస దీక్షలు చేపట్టి ముస్లిం సోదర సోదరులందరూ ఈ పండుగను శుభ సంతోషాలతో జరుపుకున్నారు. మా దేవుడు ఎల్లవేళలా అందరినీ శుభ సంతోషాలతో ఉంచాలని. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలన్నారు సర్పంచ్ కొప్పుల పద్మ రవి. ఓదుల మండలం ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కల మొక్కలు నాటారు. ఉప్పరపల్లి గ్రామానికి 800 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె ఓదలు కనుకుంట్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు బైరి కుమార్, స్వప్న తదితరులు ఉన్నారు. దీనికి ఏ రాదా కవర్ తీయలే ఇప్పుడు పెట్టండి. హరితహారంలో భాగంగా ఉప్పరపల్లిలో మొక్కలు నాటడం జరిగింది. ఉప్పరపల్లిలో 2 రోడ్లకు 800 మొక్కలు శాంక్షన్ అయినాయి. అవి కూడా రేపటి అవి కూడా పెట్టడానికి రెడీ ఉన్నాం. ఉప్పరపల్లి ప్రతి ఇంటికి 10 పండ్ల మొక్కలు పెట్టుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. అవి కూడా వస్తాయి 2-3 రోజుల్లో, అవి పెట్టుకోవాలి. ఓదుల మండలంలోని కొమిర గ్రామంలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. అలాగే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పద్మ, ఎంపీడీఓ రవీందర్, సర్పంచ్ జక్కుల ధనలక్ష్మి వెంకటస్వామి, ఎంపీడిసి రాపర్తి శాంత, మల్లేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు నాగార్జున, శ్రీనివాస్, కుమార్, సరళ, లీల, జీవన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం కదమాపూర్లో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలుతగా గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు ముస్లిం కుల పెద్దలు. కలశ్రాంపూర్ మండల కేంద్రంలో ఉదయం 8 గంటలకే ముస్లింలు చేరుకోవాలన్నారు.
ఈద్గా దగ్గర జరిగే ప్రత్యేక ప్రార్థనలో ముస్లింలు పాల్గొనాలన్నారు. మండల ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. రేపు ఈద్గా రేపు స్టార్ట్ 8 గంటల వరకు అందరూ ఈద్గా కాడికి రాగలరని కోరుచున్నాము. టైము గంట గంట ఎక్కువ సేపు ఉండదు, లాస్ట్ అరగంట సేపు ఆగుతాము. అందరూ ఖచ్చితంగా రావాల్సిన కోరుకుంటున్నాం. రేపు ఇన్షాల్లా ఈద్ ఉల్ ఫిత్ర్ యొక్క నమాజ్ 8 నాటికి చదివించబడుతుంది. ప్రతి ముస్లింలు కూడా 8 గంటల వరకు ఈద్గాలో రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ వర్షం పడినట్లయితే రాయల్ ఫంక్షన్ హాల్లో పండగ యొక్క నమాజ్ చదివించబడుతుంది ఇన్షాల్లా. మీరందరూ కూడా 8 గంటల వరకు ఈద్గాలో ఉండాలని కోరుతున్నాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్లోని ఆలంగీర్ మస్జిద్ పక్కన ఉన్న ఈద్గా వద్ద ఉదయం 8 గంటలకు జరిగే నమాజ్లో ముస్లింలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ముస్లిం నేతలు. ఒకవేళ వర్షం పడితే ఎస్ఆర్ గార్డెన్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు రజకులు. ఓదెల మండలం కొల్లూరులో రజకుల కమ్యూనిటీ ఆరాధ్యమైన మడేలయ్య స్వామి కొలుపు సందర్భంగా పెద్ద ఎత్తున డప్పు చప్పులతో ఉత్సవాలు జరుపుకున్నారు. మొదటగా గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనం నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మడేలయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు కొమరయ్య, కొల్లూరి శంకర్, కొల్లూరి చందుకు కుమార్, మదనయ్య, ఎనగందల గోపాల్ పలువురు రజకులు పాల్గొన్నారు. మా దేవుడు శివలింగ శివ పూజ భక్తుడు. మా దేవుడు పొండగట్టు అంజన్న దగ్గర ఏ విధంగా బేతాళుడు ఉంటాడో మా దేవుని దగ్గర అదే విధంగా సీతాలమ్మ ఉండును. దయచేసి మా కొల్లూరు ప్రజలను మమ్ములను చల్లంగా దీవించాలని కోరుతూ మంచి వానలు కురిపించాలని కోరుతూ రజకుల ఆరాధ్య దైవమైన మడలేశ్వరుని ప్రతి ఏటా ఘనంగా డప్పు సప్పులతో బోనాలు ఎత్తుకొని పుడగిరిలో ఎంత పోగుకుంటూ దేవునికి నైవేద్యం పెట్టి మేకపొద్దులను బలిస్తాం. దానికి అందరూ గ్రామంలోని ప్రజలు కానీ మా రజక కుల బాంధవులు అందరూ పిలుచుకొని పండుగ వాతావరణం లెక్కన నిలబొట్టుకొని మేము పతి ఏట చేసుకున్నాం. దానికి వర్షాలు పడాలని మా మైతమ్మకు కానీ పోచమ్మకు కానీ మడేలా కానీ అందరికీ అన్ని దేవతలకు మేము పూజించడం జరుగుతుంది. ఓదెల మండలం ఉపరిపల గ్రామానికి చెందిన 5 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. 5 గురికి సుమారు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెల్లించామన్నారు టీఆర్ఎస్ నాయకుడు కొప్పుల రవి. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయానికి సహకరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పరపల్ల గ్రామంలో ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనుగుల గౌతమికి 1,30,000, అనుగుల సప్నకు 8,500, బైరి కుమార్కు 13,000, మరో లక్ష్మికి 12,000, కనుగుడ్ల మండకి 19,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెళ్ళి ఆర్థిక సహాయం జరిగింది. అది సాయం చేసిన ఎమ్మెల్యే దాసరి మండలి తెలుపుతున్నారు. ఓదెల మండలం నాంసాన్పల్లి అనుబంధ గ్రామం అబిడిపల్లికి చెందిన తంగెల రాజుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుకా రాజలింగం, వైస్ ఎంపీపీ పోతుగంటి రాజు, సింగిల్ విండో డైరెక్టర్ ఆల రాజిరెడ్డి, శివినాయక్ తదితరులు ఉన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సుల్తానాబాద్లోని గాంధీనగర్కు చెందిన తుమ్మ రాజ్కుమార్ను నియమించినట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఈ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన నేతలకు తుమ్మ కృతజ్ఞతలు తెలిపారు. బ్రాండీ అనుకొని పురుగుల మందు తాగి చనిపోయాడు ఓ వ్యక్తి. కాళేశ్వరంపూర్ మండలంలోని చిన్నరాజపల్లి గ్రామానికి చెందిన వద్ది చిన్నరాజయ్య అనే 65 సంవత్సరాల వ్యక్తి తన ఇంటిలో సీసాలో ఉన్న పురుగుల మందు కానక బ్రాండీ అనుకొని తాగాడు. శరీరం సహకరించకపోవడంతో పడుకున్నాడు. నోటి నుండి నురుగులు రావడంతో వెను వెంటనే కాళేశ్వరంపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. ఓదెల మండలంలోని పొత్కపల్లిలోని గణేష్ ట్రాలీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షునిగా గాజుల లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా దొడ్డిపల్లి కుమార్, కోశాధికారిగా గట్టు కుమార్ గౌడ్, ప్రచార కార్యదర్శిగా ఆరపల్లి సుమన్ గౌడ్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఓదెల మండలం కొన్నూరులో రంజాన్ పండుగను పురస్కరించుకొని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట రాములు మంగళవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు తాజ్, అమీన్ బేగ్, టీడీపీ నాయకులు రేగుల తిరుపతి, బైరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతో నిష్ఠతోటి మరి ఆ ఖురాన్ పై ఉన్న భక్తితో ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా కల్ముషం లేని ఉపవాసాలని దాదాపుగా రాత్రి 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఏం తినకుండా మరి ఈ సమాజం బాగుండాలి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక ఆ దేవుని ప్రార్థిస్తూ చేస్తున్న ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోజు సరే 100 కుటుంబాలు ఉన్న ముస్లిం కుటుంబాలలో 90% మంది చాలా కడు పేదవాళ్ళు ఏదో 10% ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ 90% ఉన్న పేదవాళ్ళు ఉన్న మైనారిటీ వర్గానికి ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో 12% రిజర్వేషన్ నేను ఇస్తాను తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అది న్యాయమైంది అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కానీ 2 సంవత్సరాలుగా మరి ఇప్పటి వరకు ఆ ఒక్క రిజర్వేషన్కి సంబంధించిన ఊసెత్తకుండా మరి ప్రభుత్వం వివరించడం కరెక్ట్ కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.